గైస్ ఫైనల్లీ కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో ఒకసారి చెప్పండి, బాగుందా బాగలేదా కామెంట్ చేసేసేయండి. పెయింట్ అయితే ఆల్రెడీ పెయింటర్తో వేయించాను, అంటే కలర్స్ బాక్సెస్ లో. కానీ వాళ్ళు ఏం చేశారంటే మధ్యలో స్ప్రే కొట్టారు డైరెక్ట్ గా. స్ప్రే కొట్టేసరికి అది గలీజ్ కనబడుతుంది, అందుకోసం నేనైతే నాకు నచ్చలేదు. వాళ్ళు అయితే ఇంకా చేయకుండా వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ నేనే టేప్ వేసుకొని ఆ లైన్ ప్రకారం బ్లాక్ లైన్ అయితే గీసాను అనమాట. ఇప్పుడు లుక్ చూడడానికి చాలా బాగనిపిస్తుంది, ఇంతకుముందు అయితే అంత ఆ లుక్ అయితే రాలేదు. డిఫరెంట్ గా ఉంటాయి, ఏదో ఏదో స్ప్రే కొట్టి మనకి ఎట్లా ఉంటుందో అట్లయితే వచ్చింది అనమాట లుక్. ఇప్పుడు ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వాళ్ళకి ఏ కలర్ అయితే అర్థం అవ్వట్లేదు గైస్. ఇంకా ఇక్కడ ఉంది వాళ్ళు వచ్చేసి ఇక్కడ మొత్తం సామాన్ తీసేసాను. ఇక్కడ చూడొచ్చు సిస్టమ్ మీద గుడ్ అయితే కప్పిన ఏం చేయాలి అర్థంగా దుమ్మర్తుంది కాబట్టి. అలాగే ఇక్కడ ఇంకోటి చేపించాను మన వుడ్ వర్కర్స్ తోని. ఇక్కడ ఇదిగోండి మన ఏమన్నా ప్లే బటన్స్ కానీ చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదా మనకు, ఫంకీ టాయ్స్, అవి పెట్టడానికి అయితే చేపించాను. ఇక్కడ పైన సిల్వర్ బటన్ వచ్చేస్తుంది. అలాగే ఈ వాళ్ళకి అయితే ఎటువంటి పెయింట్ అయితే ఇవ్వట్లేదు. ఈ కింద లైన్ లో ఇక్కడ ఈ డైరెక్షన్ లో మనకు అవి ఉండేటువంటి ఫోమ్స్, ఆ ఫోమ్స్ అయితే వస్తాయి అనమాట. మనకు నాయిస్ డిటెక్షన్ ఫోమ్స్ సంథింగ్ ఏదో అంటారు, ఆ ఫోమ్స్ అయితే వస్తాయి ఈ డైరెక్షన్ లో. కొంచెం ఈ టేబుల్ అయితే ఉందో అంతవరకు అయితే మొత్తం మార్కెట్స్ అన్ని తీసేసాను. టేబుల్ కూడా దీని మీద ఎక్కించేసాను అనమాట, కుర్చీ బెడ్ మీదకి. అంత గందరగోళం జగన్నాథ ముందు రూమ్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసి వచ్చేసి రింగ్ లైన్ ద్వారా రీసెంట్ గానే పర్చేజ్ చేశాను. ఇది గోల్డ్ వాచ్ ఇది ఒకటి తీసుకున్నాను. ప్లస్ కొన్ని పీసీ అప్గ్రేడ్ కూడా చేస్తున్నాను అనమాట. ఆ పీసీ దగ్గర పీసీలో కొన్ని పార్ట్స్ కూడా అప్గ్రేడ్ చేసేసాను. ఈ మధ్య పీసీ ఘోరంగా హీట్ అవుతుంది, దానికోసం వచ్చేసి చూపిస్తాను. ఇదిగోండి లిక్విడ్ కూలర్, సిపియు లిక్విడ్ కూలర్ అనమాట. వచ్చేసి గిగాబైట్ ఆరోస్ మోడల్ నెంబర్ వచ్చేసి ఆరోస్ లిక్విడ్ కూలర్ 360 mm. అంటే ఇందులో మనకైతే రేడియేటర్ పెద్దగా ఉంటుంది, ప్లస్ మూడు ఫ్యాన్స్ అయితే వస్తాయి అనమాట. డిజిటల్ డిస్ప్లే ఉంటుంది, సిపియు మీద ఉండే కూలర్ వచ్చేసి డిజిటల్ ఉంటుంది అనమాట. ఇక్కడ కావాలంటే మనం లోగో పెట్టుకోవచ్చు, లేకపోతే సిపియు టెంపరేచర్ కానీ జిపియు టెంపరేచర్ కానీ మనకి ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. ఆ ఫీచర్స్ అయితే ఇందులో ఉండేది మనకు. అలాగే ఇంకొకటి వచ్చేసి ఇంకొక భారీ అప్గ్రేడ్ ఏంటంటే మన కేస్ కూడా అయితే మార్చేసాను. కూలర్ మాస్టర్ HAF 500 ఆ మోడల్ కూలర్ అయితే నేను ఆ కూలర్ కేస్ అయితే పర్చేస్ చేశాను. భారీ మొత్తంలో పెద్ద పెద్ద ఫ్యాన్ ఉండేదానికి, సిస్టమ్ కూడా చాలా బాగా కూలింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే నా రూమ్లో ఏసీ లేదనమాట, ఏసీ మా ఇంట్లో ఒప్పుకోరు, ఎందుకంటే ఏసీ వల్ల రోగాలు వస్తాయని నమ్ముతాను అనమాట. కాబట్టి ఎందుకులే అని ఇంకా కెమెరాట్ అయితే మార్చేస్తాను. రీసెంట్గా చాలా హీట్ అవుతుంది, టెంపరేచర్ వచ్చేసి అరౌండ్ 90 వరకు అయితే వెళ్తుంది అనమాట సిపియు టెంపరేచర్ వచ్చేసి. అందుకోసమే ఇవన్నీ ఒకటేసారి మార్చేద్దామని ఇంకా రూమ్ కి పెయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పని అయితే ఉంది. దానికంటే ముందు ఇక్కడ కూడా కొంచెం పెయింట్ అయితే వైట్ పెయింట్ అయితే వేద్దాం. ఇంక ఎప్పటి పూర్తికి అయితే వేరే కలర్ వేస్తే అంత అట్రాక్టివ్ అయితే ఉండదు, ఎందుకంటే అక్కడ ఏదైనా పోస్టర్స్ లేకపోతే ఏదైనా ఆర్జీబీ లైట్స్ పెట్టుకుందని ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్, ఇంకా దానికి తిరుగులేదు. ఇక్కడ ఇదైతే బాగుంది ఓవరాల్ గా చూడడానికి అయితే. పైకి కిందికి సింగిల్ వాల్ సన్నా ఉంది, అందుకోసం ఈ వాళ్ళకి అయితే ఇచ్చాను. లేకపోతే ఈ వాళ్ళకి వేపిద్దాం అనుకున్నా కరెక్ట్ గా నా కెమెరా బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది, కానీ అంత అట్రాక్టివ్ అయితే కనబడదు అనమాట. ఇది చూడడానికి ఎందుకంటే వైట్ ఉంటేనే బెటర్ అనిపిస్తుంది, చూద్దాం. ఇంకా వీలైతే వైట్ చేస్తాను మొత్తం కంప్లీట్ గా. ఇక్కడ సైడ్ కూడా మనకు నార్మల్ గానే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ డౌన్ సైడ్ వరకు మనకు ఫోమ్స్ చూడండి, మనకు నాయిస్ రాకుండా ఏదో ఫోమ్స్ దొరికితే చిన్న చిన్న డబ్బల్ డబ్బల్ లాగా ఉంటాయి అనమాట, స్క్వేర్ షేప్ లో లేకపోతే రెక్టాంగిల్ సంథింగ్ సంథింగ్ అయితే ఉంటాయి. అవి అయితే అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా, ఆర్డర్ చేయాలి ఇప్పుడైతే. అవి కూడా అరేంజ్ చేసేసి ఇంకా మొత్తం సిస్టమ్ గేమింగ్ రూమ్ ని ఒక కంప్లీట్ గేమింగ్ రూమ్ లాగా డిజైన్ చేసేసి నాయిస్ రాకుండా డిస్టర్బెన్స్ లేకుండా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే ఇంకా లైవ్ కూడా షురూ అయిపోతే ఇన్ని రోజులు లైవ్ చేయకపోవడానికి కూడా రీజన్ ఇదే. కింద ఒక పని నడుస్తుంది, అలా మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇప్పుడు చూపించలేను, మొత్తం గందరగోళం ఉంది. సామాన్ దీమన్ షాప్ మా షాప్ని ఇంకా ఇక్కడ షిఫ్ట్ చేయలేదు, షిఫ్ట్ చేస్తే ఆ పని కూడా అయిపోతుంది. ఈ పని ఈ 2-3 డేస్ లేకపోతే ఈ వీక్ అయిపోతుంది కదా కంపల్సరీ. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి కంపల్సరీ లైవ్ స్ట్రీమ్స్ చేస్తాను. చలో ఇది గైస్ మ్యాథర్ అనమాట, అందుకోసం జర లైవ్ స్ట్రీమ్స్ చేయట్లేదు. వీడియోస్ కూడా వస్తున్నాయి, డైలీ వీడియోస్ అయితే వస్తాయి. ఈ రోజు రాకపోవచ్చు ఎందుకంటే ఈ వీడియోస్ ఉంది కాబట్టి. ఇంకా పని నైట్ మొత్తం కస్తి కుస్తి పడేసి ఇక్కడ మొత్తం పెయింట్ అయితే కంప్లీట్ చేసేయాలి నైట్ లోపల. ఇంకా మొత్తం సామాన్ సర్ చేసుకొని నీట్గా బిల్ చేసుకొని తీసి స్టార్ట్ అనుకోరు అనవాలి ఇంకా బండి. ఓకే ఇది గైస్ టాటా బై బై, గుడ్ బై. అంతే టాటా బై బై గుడ్ బై, అంతే ఇంకేం లేదు చెప్పని, ఏముంది చెప్పని, చెప్పని ఏం లేదు. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఇంకా మీకే అది చెప్పుకోవాల్సింది. ఓకే గైస్.